దాచేపల్లి పట్టణం నారాయణపురంలోని మందపాటి నాగిరెడ్డి కళ్యాణ మండపంలో రీడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మహిళా వైద్యులు గీతారాణి, వరలక్ష్మిలు పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వాలు మహిళల కొరకు అనేక చట్టాలను రూపొందించడం జరిగిందన్నారు. కానీ మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదన్నారు. మహిళల్లో చైతన్యం వస్తేనే కానీ దాడులు ఆగుతాయని, చట్టాల ద్వారా కాదని తెలిపారు. మహిళలు పాత విధానాలను విడనాడి నూతన విధానాలను అలవర్చుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పాట ఇచ్చేవాళ్ళు కాదు. పాత రోజుల్లో కూతురు పెళ్ళై అల్లుడింటికి వెళ్ళిపోతే ఆస్తి పోతుంది వాళ్ళతోటి, సో ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మన రక్తం పంచుకుని పుట్టిన కూతురు కూడా మన వాటా ఇవ్వలేదు. మనవలు కోడళ్ళు అంతమంది ఉండేవాళ్ళు. సో అది ఆ రోజుల్లో కుటుంబం. ఆ గౌరవం తల్లిదండ్రులకు వచ్చేది ప్రేమతో వచ్చేది, అభిమానంతో. ఈ తరం కూడా మంచివాళ్ళే, మనం కూడా చాలా మంచివాళ్ళు, మన పిల్లలు అంతకంటే మంచివాళ్ళు. సో దయచేసి నాకు వినపం, నెక్స్ట్ ఇయర్ ఈ మార్చి ఏప్రిల్ నాడు మీరు ఇద్దరు కనీసం నలుగురున్నా అలాంటి మహిళలను తెచ్చి ఇక్కడ నుంచో పెట్టండి. వాళ్ళు నిలబడ్డేందుకు వాళ్ళు సమాజంలో ఎంతో ఎదుర్కొని ఉంటారు, ఈమె మొగుడిని ఎదిరించింది, ఇది ఎదిరించింది అని. కానీ ఆమె చేసింది మంచి పని కోసమే అయి ఉంటుంది, కుటుంబం కోసం, పిల్లల కోసం, తన కోసం. అలాంటి వాళ్ళని పిలిపించి నలుగురిని గౌరవించి నేను సన్మానిస్తాను వాళ్ళని. ఈ వివక్షత కనబడుతుంది, వివక్షత ఇంట్లో కనబడుతుంది. ఫస్ట్ మన మాస్టర్ చెప్పినట్టు కొడుకులను ఒకలా చూడటం, ఆడపిల్లని ఒకలా చూడటం, తర్వాత స్కూల్లోకి వెళ్ళే వివక్ష కనబడుతుంది, కొన్ని చోట్ల కొన్ని కాలేజీలోకి వెళ్ళి కనబడుతుంది, ఈవెన్ ఆఫీస్లో కూడా కనబడుతుంది. ఉంటారండి, ఇంటింటికి చెప్పినా కానీ మనుషుల్లో మార్పు రాకుండా ఉంటే ఏమి చేయలేము. ఎస్పెషల్లీ ఇప్పుడు చూస్తున్నారుగా, ఈ సీరియల్స్ చూసినా విలన్స్ మనమే, ఇళ్లలో మనమే విలన్స్. నాకు తెలిసి మగవాళ్ళని అనుకుంటాం కానీ పాపం వాళ్ళు ఒక స్టేజ్ తర్వాత వాళ్ళు ఏం చేయలేరు మనల్ని, అది అర్థమైపోయింది. నిజంగండి, ఇప్పుడు అన్ని చోట్ల అదే జరుగుతుంది. ఇంకొక దరిద్రం ఏంటంటే మనకి ఫైనాన్స్గా మనకే ఇచ్చి, మనకి ఇచ్చేదంటే ఊరికి ఇచ్చినట్టు ఉంటుంది అంతే, మాకు ఏముండదు, ఇచ్చినట్టేం ఉండదు 100%. ఏదన్నా ఇచ్చి మనమే ఏదన్నా మన స్వతంత్రంగా ఏదన్నా చెయ్యాలని అనుకుంటే సంపాదిస్తున్నారు కదా, ఇలానే చేస్తారని ఈ అత్త ఈ మొత్తం టీంకి మొత్తం క్రియేట్ చేస్తారనమాట. ఇవన్నీ ఊరికే అనుకోకుండా ఒక ఈ ఎన్జిఓ లాంటి వాళ్ళది ఎవ్రీ వీక్ అట్లా ప్రతి వారము మనం కలిసి ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్కరిని మార్చుకుంటా పోతే బాగుంటుంది అని నా ఒపీనియన్. దీన్ని ఇచ్చినందుకు అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తన సశక్తితో ధైర్యం తెచ్చుకొని వాళ్ళ పిల్లలనన్నా ఇంకా ముందు తీసుకెళ్లాలని ఈ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మరొకసారి నేను చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో